అంటే మీరు అంటే ఎప్పుడైనా ప్రయత్నం చేశారండి? అసలు బ్లావెట్స్కీ మేడం గారు చెప్పినటువంటివి మార్మికమైనటువంటి, ఆవిడ ఎన్నో రహస్యాలను తెలియజేశారు. అంటే అవి మన ఊహలకు కూడా అందనటువంటివి, అలాంటి విషయాలు చాలా చేశారు కదా. అలాంటి సిద్ధులు ఏదైనా అలాంటివి నేను పొందాలంటే ఏం చేయాలి అనేసి. అంటే యాక్చువల్గా నాకు ఎప్పుడు సిద్ధులు పొందాలి, అసలు ఆ సిద్ధులు ఉన్నాయని కూడా నాకు అవసరం లేదు. ఎలాంటి నాకున్న పరిధిలోని ఈ యొక్క భౌతిక జీవనంలో ఇప్పుడు ఈ ఇప్పుడు నాకు తెలిసిన ఈ బాలరెడ్డి అని సురేష్ అని వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ ఒక 5-6 ఏళ్ల కింద వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ఈరోజు వాళ్ళు మంచి సైనికులు అయ్యారండి ఎన్నో దగ్గర. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది ఏమంటే, ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని తెలియచాలి చాలా ఈజీగా. అంతేగాని నాకు ఎలాంటి సిద్ధి నాకు అవసరం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నా ఏమంటారు భార్య కానీ పిల్లలు చాలా ఆరోగ్యంగా, నాకు ఇంత వయసు వచ్చినా ఎలాంటి ఏం సమయం ఆరోగ్యం లేదు. ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకుని, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఎలా మంచి చేయాలి అదే ధ్యాసలో ఉంటాం. కానీ ఈ యొక్క గుప్త విద్యలు తెలుసుకోవాలి, సిద్ధులు తెలుసుకోవాలి అవసరం లేదు. నాకు భౌతిక జీవనంలో మీతో ఆయనతో కలిసి ఎలా జీవించాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రెజర్ ఐ ఫీల్. అంటే మీ సమాజాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే గుప్త విద్యల గురించి ఎక్కువ చెప్పారు కదా. మరి చెప్పారు వారు ఏమన్నారు, గుప్త విద్య గురించి పుస్తకం రాశారు కానీ గుప్త విద్యలు ఎక్కడున్నాయని చెప్పలేదు. సో మీరు ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే, మీరు పని చేస్తున్నప్పుడు మీకు ఆ స్థితికి వచ్చినప్పుడు మీకు అది కనబడతాయి. అది కూడా ఎక్కడ ఉంటాయంటే, బ్లవర్స్కి ఒక దగ్గర చెప్పారు, వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద లాడ్జ్ విత్ సో మచ్ డివోషన్ యూ విల్ ఫైండ్ ద లింక్స్ టు ద సీక్రెట్స్ అన్నారు. నేను ఇంట్లో కూర్చొని ఆమె చెప్పిన పుస్తకం కాదు, నేను సమాజానికి వచ్చి ఆ సమాజంలో పని చేస్తున్నప్పుడు నాలో ఆ యొక్క భక్తి శ్రద్ధ వచ్చినప్పుడు బహుశా అవి కనబడతాయో ఏమో. అంతేగాని అవన్నీ ఈ పుస్తకాల్లో ఏం లేవండి. నా వరకు నాకు తెలిసినంత వరకు ఇవన్నీ బుక్కులు అధ్యయనం చేసినాక ఇది ఓన్లీ ఒక దిక్సూచి. ఇక్కడ గుప్త విద్యలకు దారి అని ఉండొచ్చేమో, కానీ దారి పట్టుకొని మీరు చేయాలి కానీ అక్కడెక్కడో రెడీగా ఒక టవర్లో అట్లా ఉండవు. సో ఇది మీరు ఎంత నిస్వార్థంగా ఎంత భక్తితో ఈ ఉద్దేశాలను మనము ప్రజానీకానికి అందించి వీళ్ళందరినీ పరిణామంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఏదో వచ్చాయి, నేను లెవిటేషన్ అంటారు చూడండి, కింద నుంచి పైకి లేవడం లేకుంటే ఏదో తెప్పించడం, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఎట్లా మానవుల్లో ఉన్న స్వార్థము ఈ అసూయ తగ్గించి మనందరం కలిసి జీవించేందుకు కావలసినదే అధ్యయనం. అంటే ఇప్పుడు ఏమన్నా మాకేమైనా చెప్తారేమో నేను ఎదురు చూస్తూ ఉన్నా. అందులో నుంచి ఏదన్నా మంత్రం చెప్పమంటారా? అంటే నీళ్లు ఇలా తీసుకున్నాక ఇలా పెట్టుకొని ఓం సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకాశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలంపతు యత్కించ దురితం మయి ఇదమహం అమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా. తీసుకున్న తర్వాత మంత్రపుష్పం ఓం మీరు వినే ఉంటారు మంత్రపుష్పం, అవి దీంతో పాటు చేసి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాస భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. ఇట్లా అంతా ఉంటుంది. మేము చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు నేర్చుకున్నాం. ఎలా సార్, ముందు మీరు ఏదైనా వర్క్ చేసేవారా లేదంటే మొదటి నుంచి మీ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారండి? ఇదే అండి, నేను పనిచేశాను. నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. అంతా కూడా నేను -25-30 డిగ్రీస్లో వర్క్ చేశాను, లే లడాక్. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్, అక్కడ 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చి కమిషనింగ్ తర్వాత ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. కానీ ఇందులో నేను 1973 నుంచి ఇందులో దీంతో నాకు సంబంధంతో పనిచేస్తూ ఉన్నాను. కానీ ఈ మధ్యలో ఒక 25-30 ఇయర్స్ నుంచి దీంట్లో పూర్తిగా కలిసి ఉన్నాను. దీనికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు 2018లో నేను పదవి విరమణ అయింది, అప్పటి నుంచి 24 గంటలు ఇదే మాకు మాట్లాడుతున్నాను. అంటే ఏమి మిమ్మల్ని ఆకర్షించింది ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో
ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఎంతోమంది గురువులు ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మనందరికీ కూడాను, అలాగే ఎంతో తత్వాన్ని ఇచ్చారు, అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఇన్ని రకాలు ఇన్ని ఉన్నాయి కదండి మన దగ్గర, అలాంటప్పుడు మీరు ఎలా దీనికి ఆకర్షించబడ్డారు? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు, కరెక్టే. ఇవన్నీ ఉన్నప్పుడు కొత్తగా ఏముంది ఇందులో? అది కూడా ఇది ఎవరు తెచ్చారు? ఎవరో ఒక రష్యన్ వనిత, ఒక అమెరికన్ యోగి కల్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ అని వీళ్ళిద్దరూ కలిసి ఈ వాంగ్మయం అంతా ఇంగ్లీష్లో ఉందండి. మనమంతా ఇక్కడ లోకల్ తెలుగు భాష, కన్నడ ఉండవడం, ఆ భాష మనకు రాదు. అది కూడా టిపికల్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్. అందులో ఆ పదాలు కూడా మామూలు వ్యక్తులకు అర్థం కాదు. అలాంటి సంస్థ ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు ఇది 1875లో మొదలైనా కూడా దీని యొక్క విత్తనాలు 1825లో పడ్డాయి. 1825లో అప్పుడున్న ప్రపంచంలో ఉన్న వాతావరణము, ఒకరితో ఒకరు ఘర్షణలు, మత కలహాలు ఇవన్నీ చూసినప్పుడు దీన్ని స్థాపించిన కుతుహుమి మహర్షి, మౌర్య మహర్షి అని ఇద్దరు జీవన్ముక్తులైన మహర్షులు, ఈ సొసైటీ, ఈ సమాజాన్ని స్థాపించేందుకు ముఖ్యంగా శ్వేతర్షి మహాబృందము అని ఒకటి, ద గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అని, అందులో ఉన్న ఇద్దరు మహర్షులు దీన్ని ఇలా తీసుకెళ్ళి రానున్న కాలంలో, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వాళ్ళు 1825లో చూశారండి మహాత్ములు. కాబట్టి దాన్ని మనం ఎదుర్కొనేందుకు ఏదన్నా ఒక సంస్థ ద్వారానో ఒక మనిషి ద్వారానో వెళ్తాము అంటే, అప్పటికే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి మీకు ఎంతోమంది మహాత్ములు, ప్రాఫెట్స్ అని వాళ్ళందరూ వచ్చారు. కానీ అలా జరగలేదు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇద్దరు మౌర్య మహర్షి, కుతుహుమి మహర్షి, ఈసారి ఒక మనిషిని, ఒక గొప్ప వ్యక్తిని కాకుండా మన మధ్యలో ఉన్న ఒక ఇద్దరిని పంపిద్దామన్నారు. అంటే మనతో పాటే కలిసి ఉండి వాళ్లకు మహాత్ములు, గురువులు అని కాకుండా మామూలు వ్యక్తులను పంపిద్దామని వాళ్ళు 1825 నుంచి వీళ్ళ కోసం తిరిగారు. తిరిగి అంతా మనం చాలామంది సార్లు అనుకుంటాం ఇండియా, భారతదేశమే గొప్పది, ఇక్కడే మన, కానీ వాళ్ళు వెతకంగా వాళ్ళకు దొరికింది అమెరికాలో దొరికాడు ఈయన, ఈ ఆల్కాట్. అలాగే ఈ యొక్క మేడం బ్లవెట్స్కీ నామే రష్యాలో దొరికింది. చూడండి, అప్పటికి అమెరికా, రష్యా మనందరికీ తెలుసు, ఒకరంటే ఒకడు పడదు. అట్లాంటి రెండు దేశాల్లో ఇద్దరు దొరికారు. వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? అప్పుడు విమానాలు లేవు, పడవలే ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళిద్దరినీ కలిపేందుకు సుమారుగా వాళ్ళకు 50 ఏళ్ళు పట్టింది మహాత్ములకే. మరి ఎవరిని చేయాలంటే దాంట్లో చెప్తారు, వీ వాంట్ టు చూస్ ద పర్ఫెక్ట్ మెన్ అమాంగ్ ద ఇంపర్ఫెక్ట్ మెన్ అని. అంటే ఇంపర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళలో ఉన్న దాంట్లో వీళ్ళిద్దరు దొరికారు. సో వీళ్ళిద్దరినీ అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరంలో కలిపారు. కలిపి ఇంక అక్కడ వీళ్ళని ఎలా దగ్గరికి రావాలి, ఎలా చేయాలి, ఇది ఒకటేమంటే అప్పుడున్న మానవుల్లో ఉన్న ఘర్షణలు, ఈ మత కల్లోలాలు, దీని నుంచి సౌభ్రాత్వం ఎట్లా రావాలి అని ఒకటి. ఇంకొకటి ఏమంటే, దివ్యజ్ఞాన సమాజం వాంగ్మయంలో ఉన్న సోలార్ సిస్టమ్ అంతే, సూర్య విజ్ఞానం అని ఉందండి. ఈ సూర్య విజ్ఞానంలో మూలజాతి రూట్ రేస్ అని, సబ్ రూట్ రేస్ అని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనమున్న మూలజాతిలో మనస్సు అనేది ప్రాధాన్యంగా ఉంది. అందుకే మనందరం కూడా మనస్సుతోనే చేస్తున్నాం. రాబో నెక్స్ట్ రూట్ రేస్ అంటే మూలజాతి ఆవిర్భావంలో మనస్సు నుంచి బుద్ధి అనేది ప్రచోదయం కావాలి. కాబట్టి ఆ బుద్ధి అనే ప్రచోదయమయ్యే స్థితికి కావలసిన ఒక జాతిని మనం తయారు చేయాలి. కాబట్టి ఎక్కడి నుంచి తయారు చేయాలి ఆ విత్తనాలు అంటే, మన లోపల నుంచి చేయాలి. అందుకోసం ఈ దివ్యజ్ఞాన సమాజంలో కొద్దిమంది సభ్యులను చేర్చి వీళ్లకు జ్ఞానం ఇది ఇచ్చి, వీళ్ళలో మనస్సు నుంచి బుద్ధికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాబో మూల జాతికి తల్లిదండ్రులు అవ్వాలి అనేది ఒకటి. ఈ రెండు ఏమంటారు కారణాల వల్లనే దివ్యజ్ఞాన సమాజం ఏర్పడింది.